అంతేకాదు అనేక రాష్ట్రాలను కూడా తరాల పాటు పాలించింది అలాంటి కాంగ్రెస్ ప్రభావం ఈరోజు తగ్గిపోయింది ఎటు చూసినా పలుకుబడి అయిపోయి అధికారం కూడా కురచగా మారింది దాంతో కాంగ్రెస్ జాతీయ యవనిక మీద మళ్లీ రాణించే పరిస్థితి ఉందా అన్న చర్చ అయితే సాగుతోంది దానికోసం జగమెరిగిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ లాంటి వారు వచ్చి కాంగ్రెస్కి సలహాలు ఇవ్వాల్సి వస్తోంది కాంగ్రెస్ ఎత్తిగిల్లాలి అంటే పొత్తులే శరణీమని చెప్పడం ద్వారా కాంగ్రెస్ని తక్కువ చేశారనుకోవాలి అయితే వర్తమాన రాజకీయాలలో అది అనివార్యం కాబట్టి కాంగ్రెస్ హైకమాండ్ పొత్తుల వైపు చూసినా చూడవచ్చు మరి ఏపీలోనే వైసీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాలని కూడా పీకే సూచించారు కానీ అది ఆచరణ సాధ్యమేనా అన్నదే ఇక్కడ చర్చ దీని మీద వైసీపీ బయట లోపల కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది ఇక వైసీపీలో తీసుకుంటే ఎవరూ ఇష్టపడడం లేదు ఇది కేవలం మీడియాలో వచ్చిన వార్త అయినా దీని మీద వ్యక్తం వ్యక్తమవుతున్నాయి కాంగ్రెస్తో పొత్తు అన్నది ఏమీ ఉండదంటున్నారు వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కాంగ్రెస్ని ఏపీలో పూర్తిగా భూస్థాపితం చేసిన ఘనత వైసీపీది అలాంటిది ఆ పార్టీకి తిరిగి ఊపిరి ఎలా పోస్తామని ఆయన ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ స్థితికి చేరుకుంది అంటే దానికి వైసీపీనే కారణం జగన్ కాంగ్రెస్ని సోనియా గాంధీని ఎదిరించిన మొనగాడిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పికిలించినా పార్టీ మాది అని కూడా గుడివాడు చెప్తున్నారు ప్రశాంత్ కిషోర్ లాంటి వారు సలహాలు మాత్రమే ఇస్తారు వాటిని అధినాయకత్వం ఆమోదించే పరిస్థితి ఉండకపోవచ్చు అని ఆయన అంటున్నారు ఇక ఇదే విషయం మీద రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అయితే మరో విధంగా రియాక్ట్ అయ్యారు ఏపీకి న్యాయం చేసే పార్టీలతో పనిచేయడానికి సిద్ధమని ఆయన నర్మగర్భమైన కామెంట్స్ చేశారు ఏపీ ప్రయోజనాలే మాకు ముఖ్యమని ఆయన అంటున్నారు అంటే కాంగ్రెస్తో పొత్తును తోసి రాజనడం లేదు మరి ఇది హైకమాండ్ మనసులో ఉన్న మాటేనా అన్న చర్చ కూడా సాగుతోంది జాతీయ స్థాయిలో చూస్తే కాంగ్రెస్ బీజేపీ రెండు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే అప్పుడు వైసీపీ లాంటి ప్రాంతీయ పార్టీల అవసరం మద్దతుకు పడవచ్చు నాడు తులసి దళంగా వైసీపీ ఎటువైపు మొగితే అటువైపు వారే గెలుస్తారు అయితే ఏపీకి బీజేపీ పెద్దగా సాయం చేయడం లేదన్న భావన అయితే వైసీపీ పెద్దలలో ఉంది అంటున్నారు అయినా పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితి ఇక రెండు వేల ఇరవై నాలుగులో తమ మద్దతే అవసరం అనుకున్న నాడు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ నిలబడి సపోర్ట్ అడిగిన నాడు అన్నీ ఆలోచించుకునే వైసీపీ మద్దతు ఇస్తుందని అంటున్నారు అంటే నాటి పరిస్థితులు రాజకీయ పరిణామాలు ఏపీలో వైసీపీ ప్రత్యర్థి చంద్రబాబు ఎటువైపు ఉంటారో చూసుకుని ఆయనకు ఆపోజిట్గా ఉన్న కూటమికి కానీ పార్టీకి కానీ వైసీపీ మద్దతు ఉండవచ్చు అన్నది ఒక చర్చగా ఉంది అంటే కాంగ్రెస్తో వైసీపీ పొత్తు ఎన్నికలలో ఉండకపోవచ్చు ఎన్నికల అనంతరం కేంద్రానికి మద్దతు అంటే అప్పుడు వైసీపీ ఏపీ ప్రయోజనాలను చూసుకుని ఇచ్చినా ఇవ్వవచ్చు అన్న మాట కూడా వినిపిస్తోంది మొత్తానికి కాంగ్రెస్ వైసీపీ పొత్తు అన్నది పూర్తిగా గాలి వార్త మాత్రం కాదు అని తేలుతున్న విషయం చూడాలి మరి రానున్న రోజుల్లో దీని మీద ఎలాంటి వార్తలు బయటకు వస్తాయి